हेलो वेलकम बैक टू मई चैनल నాకు ఇక్కడ మీ స్క్రీన్లో చూస్తున్నారు కదా ఈ కామెంట్ అయితే రీసెంట్గా వచ్చింది సార్ నేను ఎంఏ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ అయితే జాయిన్ అయ్యాను జూలైలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎలా ప్రిపేర్ అవ్వాలి నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ఓకే సో నాకు ఎలా చదవాలి అనేది చెప్పండి అనేసి ఈ కామెంట్ అయితే వచ్చింది సో ఈ కామెంట్ యాక్చువల్లీ సో ఎవరైతే పెట్టారో వాళ్ళ యొక్క ఇష్యూ ఒకటి కాదండి ప్రతి ఒక్క ఇష్యూ ఎందుకంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటేనే సో ప్రతి ఒక్కరు వాళ్ళు ఏదో ఒక జాబ్ చేస్తూ లేదంటే ఏదైనా స్టడీస్ చేస్తూ ఏదో ఒక వర్క్లో ఉండి వాళ్ళు వాళ్ళ యొక్క డ్రీమ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో లేదా వాళ్ళకు కెరీర్ పరంగా ఉపయోగపడే ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్ సో దాన్ని కంప్లీట్ చేయడానికి అయితే డిస్టెన్స్లో చదువుతూ ఉంటారు సో మనకు ఎస్పెషల్లీ ఇక్కడ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకుందాం సో నేను ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ అయితే ఇస్తాను అన్నమాట వీడియో అయితే ఎందాక చూడండి అండ్ దానికంటే ముందు సో స్టిల్ ఇంకా ఎవరైనా ఎగ్జామినేషన్ ఫీ కట్టకపోతే సో టుమారో ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట సో మనకైతే డేట్ ఎక్స్టెండ్ చేశారు సో సెకండ్ ఉన్నది సిక్స్త్ చేశారు సో ఎవరైనా కట్టకపోతే వాళ్ళైతే ఫస్ట్ అయితే వెళ్ళి కట్టేయండి అండ్ ఇంకా సో మీరు ఏదైనా అప్డేట్స్ కోసం అయితే మీరు ఎప్పటికప్పుడు బీఆర్ ఏఓయూ ఆన్లైన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ని అయితే సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి సో దాంట్లో ఏదైనా అప్డేట్ ఉంటాయి కూడా సో వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనకు ముందుగా ఏదైనా ప్రిపేర్ అవ్వాలన్నా సో మనకు మెయిన్గా అయితే సో యూనివర్సిటీ వాళ్ళు ఇలాంటి టెక్స్ట్ బుక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారనమాట సో మనం ఫీ పే చేసి ఉంటాం కదా సో ఏదైనా మీరు కాలేజ్కైనా వెళ్ళి తెచ్చుకుని ఉండొచ్చు లేదంటే మీకు ఇంటికి డెలివరీ అయితే ఉండొచ్చు సో ఈ టెక్స్ట్ బుక్స్లో మనకు హోల్ లాట్ ఆఫ్ కంటెంట్ అయితే ఉంటుంది సో మనం నాలెడ్జ్ కోసం పక్కా అయితే ఇదైతే ఈ బుక్ మొత్తం కంప్లీట్ అయితే చదవచ్చు సో అలా కాదు నేను ఎగ్జామ్ కోసం చదవాలి నాకు ఎగ్జామ్ ఎలా అవ్వాలా క్లియర్ చేయాలి అని మీరు అనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఏమంటారు ప్యాటర్న్ తెలిసి ఉండాలండి సో ప్యాటర్న్ ఎలాగా అంటే ఎక్కువ ఏ యూనిట్ నుంచి వస్తున్నాయి లేదంటే ఎగ్జామినేషన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి ఓకే సో ఇవన్నీ ప్యాటర్న్ అయితే మనం చూడాలి సో మనకు టెక్స్ట్ బుక్ వెనకాలనే మనకు శాంపుల్ మోడల్ క్వశ్చన్ పేపర్ అయితే ఇచ్చింటారు సో అదైతే మీరు చెక్ చేయండి సో అది ప్యాటర్న్ సో కానీ మనకు మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే సో బేసిక్గా నేను ఆల్రెడీ ఇంతకుముందు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కంప్లీట్ ఎఫ్ఏక్యూ డీటెయిల్స్ అయితే చేశాను అనమాట ఆ వీడియో లింక్ ఐకార్డ్స్లో డిస్క్రిప్షన్లో అయితే వదిలేస్తాను ఆ వీడియో చూడండి సో దాంట్లో మీకు ఏ డౌట్స్ ఉన్నాయని క్లియర్ అవుతుంది అండ్ దీనిలో గురించి కూడా అంటే ఇది తేజ పబ్లికేషన్స్ వాళ్ళవి మనకు సపరేట్గా టెస్ట్ పేపర్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట సో ఈ టెస్ట్ పేపర్స్ కనుక మీ దగ్గర ఉంటే సో మీకు ఆ ప్యాటర్న్ క్లియర్గా అర్థమవుతుంది ప్యాటర్న్ ఎలాగంటే మనకు ఫస్ట్గా సెక్షన్ ఏలో మనకు 10 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట సో 8 క్వశ్చన్స్ ఇస్తారు 4 క్వశ్చన్స్ అనేవి మనం ఆన్సర్ చేయాలి సో అక్కడికి 4 × 10 = 40 మార్క్స్ అవుతాయి అండ్ అలాగే సో కింద షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట సో మనకు 10 క్వశ్చన్స్ ఇస్తారు అందులో 5 రాయాలి సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 6 మార్క్స్ సో 6 × 5 = 30 సో 40 + 30 = 70 మార్క్స్ అండ్ అలాగే అసైన్మెంట్ వచ్చేసి మనం రాస్తాం సార్ సబ్మిట్ చేస్తాం కదా అది 30 మార్క్స్ ఓవరాల్గా 100 మార్క్స్కి ఓకే సో దీనికి ప్యాటర్న్ నేను ఎలా మీరు కనుక్కోవాలంటే మీకు కనుక టెస్ట్ పేపర్స్ ఉంటే సో మీకు ఇందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉంటాయన్నమాట మోడల్ పేపర్స్ సో ఆ మోడల్ పేపర్స్ని మీరు కనుక చెక్ చేస్తే సో ఒక ప్యాటర్న్ అయితే ఐడెంటిఫై చేయొచ్చు ఆ ప్యాటర్న్ ఏంటి అంటే సో మీరు కనుక ఈ 5 చాప్టర్స్లో నుంచి ఏదో ఒక 3 చాప్టర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సో మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది ఏదర్ 1 or 2 క్వశ్చన్స్ మిస్ అయ్యి ఉండొచ్చు బట్ సో మీరు ఓన్గానో లేదంటే ఏదో ఒక విధంగా అయితే రాసేసి కంప్లీట్ చేయొచ్చు పాస్ అవ్వడానికి అండ్ అలాగే ఒక అరౌండ్ 50% అయితే గ్యారంటీగా ఈ 3 చాప్టర్స్ చదివేస్తే పక్కా అయితే కంప్లీట్ అవుతుంది ఓకే సో అది నేను ఐడెంటిఫై చేసిన ప్యాటర్న్ సో నా సబ్జెక్ట్లో అలాగే మీరు కూడా మీ సబ్జెక్ట్లో సో ఒక్కసారి మీ దగ్గర ఇట్లాంటి బుక్స్ ఉంటే ప్యాటర్న్ ఐడెంటిఫై చేయండి అండ్ 3 చాప్టర్స్ మాత్రం పక్కా తరువాగా ఉండండి సో కంప్లీట్ మొత్తం ఏమేమైతే టాపిక్స్ ఉన్నాయో అన్నీ కవర్ చేస్తే సో గ్యారంటీగా అయితే సో మీరు అన్ని ఆన్సర్స్ అయితే రాయొచ్చు ఏదో ఒకటి లేదా 2 మిస్ అయితే అవ్వచ్చు కానీ బట్ ఆ 2 కూడా సో జనరల్ నాలెడ్జ్ ప్రకారం జనరల్ నాలెడ్జ్తో ఓన్గా అయితే ఆన్సర్ రిలేటెడ్ ఆన్సర్ అయితే రాసేయచ్చు అనమాట సో ఓకే ఇది నేను ఐడెంటిఫై చేసిన ప్యాటర్న్ సో ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ అయితే తప్పకుండా అయితే మీరు ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వచ్చు ఇన్ ద సేమ్ వే బాగా కూడా రాయొచ్చు అనమాట సో మనకి ఇంకా 1 మంత్ కూడా టైం లేదు కాబట్టి సో ప్రిపేరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఈ వీడియోలో అయితే ఇంతే సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై హింద్.